అధికారం ఎక్కిన తర్వాత అధికారం అందం ఎక్కువై అందరినీ ఉద్యోగస్తులందరినీ అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏవైతే అమలు చేస్తానని ఆరోపించిన ఇవ్వాల్సింది పోయి మామూలు ఏ ఇచ్చే జీతభత్యాలు కూడా సరిగా ఇవ్వకుండా ఆ ఇన్స్పెక్షన్ ఈ ఇన్స్పెక్షన్ అని చెప్పి నానా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. వాళ్ళు సరిగా పని చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తా ఉన్నాడు. ఒక అంగన్వాడీ వర్కర్స్ కాదు, ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఈ రోజు పెట్టాము. చాలా మంది టీచర్లు అడిగారు, చెప్పాము, కానీ వాళ్ళు జగన్ ఒక అవకాశం అని చెప్పి ఆయన మోసపోయారు. ఇప్పుడు మోసపోయినాం, ఆల్రెడీ అందరూ మోసపోయినాం, వేరు ఒక్కరే కాదు, అందరూ మోసపోయినాం, అన్ని వర్గాలు అందరూ మోసపోయినాం. ఈసారి మనం రియలైజ్ అయి కావాలి. ఒకసారి చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం, ఒకసారి జగన్ విడిగొట్టినారు అనేది ఒక షార్ట్ వాడమే కానీ ఎప్పుడైనా అన్నదమ్ములు బాగా ఎప్పుడైనా ఎవరు సంసారంలో చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా నేను ఖచ్చితంగా మా పిసిసి అధ్యక్షులు రుతురాజు గారిని అడిగి ఖచ్చితంగా అంగన్వాడీ వాళ్ళు ఖచ్చితంగా మీ సమస్యల్ని మేము మా రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా మేనిఫెస్టో పంపి 21 డిసెంబర్ రావాలి. దాంతో అంటే మన ఆంధ్రలో ఏం అమలు చేయాలన్న దానిపైన ఖచ్చితంగా నేను కూడా మాట్లాడి నేను కూడా సమస్యలు ఏమైతే ఉన్నాయి కాంప్లెక్స్ మాట్లాడండి. మీ సమస్యను కూడా నేను ఒకసారి చర్చిస్తాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అప్పుడు ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి తిరోగమన దిశగా ప్రయాణిస్తూ వాళ్ళకు రావాల్సినటువంటి వేతనాలు కూడా ప్రతి నెల చెల్లించక అదేవిధంగా అంగన్వాడీలని ఒకదానితో ఒక చోట మెచ్చి చేసి పౌష్టికాహారం సరిగా అందించక నానా విధాలుగా అంగన్వాడీ వాళ్ళపైన లేనివి లేకపోయినట్టు అన్ని విధాలుగా ప్రతిరోజు ఎవరో రావడం అంగన్వాడీ ఇన్స్పెక్షన్ అనడం వాళ్ళ నానా ఇబ్బందులకు గురి చేయడం ఇది చాలా మనం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకు రావాల్సినటువంటి జీతాలు 26,000 రూపాయలు పెంచాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్మానం చేసిందో ఆ తీర్మానం వాళ్ళంతా రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి జీతాలు చెల్లించాలి. అదేవిధంగా వాళ్ళు రిటైర్మెంట్ అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చి 50% వాళ్ళకి నెలసరి వాళ్ళ జీతంలో 50% పెన్షన్ అందించాలని గ్రాట్యుటీ అవన్నీ చెల్లించవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని వాళ్ళ సమ్మెకు మద్దతు తెలియజేస్తున్నాం. లక్ష్మీనారాయణ రెడ్డి, బీసీసీ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్యే నియోజకవర్గం ఇన్ఛార్జ్.